कर्नल संतोष बाबू मरण तो आयन स्वस्थल सूर्यापेट विषाद अलमुकुंది बंधु स्थाक नेता संख्य कर्नल इंटी वेली कुटुंबीकुलनु ओदार्चे प्रयत्न चेस्तुन्नारु संतोष पार्थिव देहानी इवाला हैदराबाद को प्रत्येक विमानंलो तीसुकुरानुन्नारु भारत चीना मध्य घर्षण लडक्लोनी गाल्वन लोय दग्गर सरिहद्दुल्लो सूर्यापेटकु चेंदिन कर्नल संतोष वीरमरण पొందాడు దీంతో సంతోష్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో సంతోష్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామానికి తీసుకువెళ్తారు. ప్రభుత్వ లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కల్నల్ సంతోష్ బీహార్ 16వ బెటాలియన్ లో పనిచేస్తున్నారు. ఏడాదిగా ఆయన చైనా సరిహద్దులనే సేవలందిస్తున్నారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ కు బదిలీ అయిన లాక్ డౌన్ కారణంగా చైనా సరిహద్దులోనే ఉండిపోవాల్సి వచ్చింది. సంతోష్ కు భార్య సంతోషి, 9 ఏళ్ల కూతురు అభిజ్ఞ, 4 ఏళ్ల కుమారుడు అనిరుద్ధ్ ఉన్నారు. తండ్రి ఉపేందర్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు సూర్యాపేటలోనే చదువుకున్నారు. 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఎండిఏ డిగ్రీ పూణేలో పూర్తి చేశారు. ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలోనే వచ్చింది. జమ్మూ తర్వాత ఆర్ఆర్ కాశ్మీర్ దగ్గర రాష్ట్రీయ రైఫిల్స్ అంటే 16 బీహార్ అంటారు, 16 బీహార్ యూనిట్. దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా చేశారు, మేఘాలయలో చేశారు సర్వీస్. తర్వాత ఫారెన్ పోస్టింగ్ కూడా చేశారు. 15 సెప్టెంబర్ లో హైదరాబాద్ వచ్చేది ఉంది. ట్రాన్స్ఫర్ కాదు, యూనిట్ అంతా ట్రాన్స్ఫర్ అయింది. ఆర్డర్స్ ఎప్పుడు వచ్చినాయి కానీ ఇక టైం ఇప్పుడు ఈ కొద్దిగా సిచ్యువేషన్ ఇట్లా ఉండేసరికి 2-3 నెలలు లేట్ అయింది. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సైనికాధికారులు ప్రకటించారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఓ తల్లిగా బాధపడుతున్నప్పటికీ దేశం కోసం తన కుమారుడు ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందని కల్నల్ సంతోష్ తల్లి మంజుల తెలిపారు. ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన కానీ తల్లిగా బాధపడుతుంది. ఒకడే బాబు నాకు. మా కోడలికి రైట్ తెలుసంట, నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది, నేను తట్టుకోలేనని చెప్పేసాడు. మంత్రి జగదీష్ రెడ్డి, సిపిఐ నేత నారాయణ సూర్యాపేటలోని సంతోష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. కల్నల్ సంతోష్ మరణ వార్తతో సూర్యాపేట శోక సంద్రంలో మునిగిపోయింది.